రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజు టెక్కేలి గ్రామంలో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో భాగంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ముందుగా పూలమాల వేసి తదుపరి టెక్కేలి ఆర్టీఓ గారి చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు, టెక్కేలి సొంత బొమ్మాలి, కోట బొమ్మాలి, నందిగా మండలాలలో రక్తదానం చేయడానికి ఉత్సాహపరులు, ఆరోగ్యం బాగా ఉన్న వాళ్ళు 300 పైగా తమ పేరును ముందుగా నమోదు చేసుకున్నారు. తదుపరి సభను ఉద్దేశించి చింతాడు గణపతి గారు ముఖ్యమైన సందేశాన్ని తెలియజేశారు. అలాగే రెడ్డి గారు 4 మండల అధికారులు సభను ఉద్దేశించి మాట్లాడారు. తదుపరి సంపత్రావు రాఘవరావు చేతుల మీదుగా కేక్ ను కట్ చేయించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాసరావు గారు సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి టెక్కేలి సిఐ నీల్ గారు, ఎస్ఐ కామేశ్వరరావు గారు వారి సిబ్బందితో వారు పాల్గొన్నారు. సభ అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు అన్న సమారాధన 4,000 మందికి పైగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 4 మండలాల నుండి అభిమానులు పార్టీ శ్రేణులు కదిలి వచ్చారు. రక్తదాన శిబిరానికి శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారు టెక్కేలి ప్రభుత్వం ఆసుపత్రి నుండి పాల్గొన్నారు.